हेलो विस् चुनाव चीन टेक् फ्रेंड्स चपे टापिक चाल मंद वरक मोबाइल उ समस्या इंटरनल स्टोरेज चाल फाइल्स डिलीट चेयल सो मी ओक मोबाइल मेमोरी अनेजीग पुकन चाल ईजी मेथड कष्ट सिंपल फोटोस वीडियोस व्हाट्सएप अभी चला सेफ ट्रिक तो మీరు మొత్తం మీ యొక్క గ్యాలరీ మొత్తం కూడా సేఫ్గా ఉంచుకోవచ్చు. సో అది ఎలాగనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్లోని స్టోరేజ్ అనేది ఎక్కువైపోతే మాత్రం మీరు ఒక్క యాప్ అనేది లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని నేమ్ వచ్చేసి డిగు 100 GB క్లౌడ్ స్టోరేజ్. ఇది ఒక యాప్ వచ్చేసి క్లౌడ్ స్టోరేజ్గా పనిచేస్తుంది. సో ఈ ఒక యాప్ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. జస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో సైన్ ఇన్ విత్ గూగుల్తో కూడా మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. సో అయిపోయిన తర్వాత ఎలా ఆల్ యాక్సెస్ ఉన్నది కదా, సో ఎలా ఆల్ యాక్సెస్ అనేది క్లిక్ చేసేయండి ఫొటోస్ అనేవి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత అప్లోడింగ్ మై ఫొటోస్ అనేది చెప్పేసి వచ్చింది. సో మీరు అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంటర్ఫేస్కి వచ్చేసాను. సో చూడండి, ఇక్కడ ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ ఉన్నాయి. జస్ట్ ఫొటోస్ అక్కడ అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఫొటోస్ అని క్లిక్ చేసి వాట్సాప్ ఇమేజెస్. సో ఇక్కడ వాట్సాప్ ఇమేజెస్ అనేవి ఆటోమేటిక్గా మీకు లోడ్ అవుతాయి అన్నమాట. సో అలాగ వద్దు, మీరు డైరెక్ట్గా మీరు లోడ్ చేసుకోవాలనుకుంటే గ్యాలరీలోకి వెళ్ళండి. ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్. సో అప్లోడ్ ఫైల్స్ దగ్గర మీరు ఏ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో గ్యాలరీ నుంచి ఆ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ యాడ్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మాన్యువల్ అప్లోడ్స్లోని ఇవన్నీ అప్లోడ్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు చాలా సేఫ్గా ఉన్నట్టే మీరు గ్యాలరీలోని ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోని మెమొరీ వచ్చేసి యూజింగ్ 0% ఆఫ్ 100 GB. 100 GB మెమొరీ ఉన్నదన్నమాట. మీరు ఏ టైంలోనే సరే, మీరు ఎనీవేర్ ఎనీ టైం ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటి యాప్, ఇలాంటి లాగిన్, ఎన్ని లాగిన్స్ ఉంటే అంత జీబీ వస్తుంది అన్నమాట. మీ దగ్గర 500 GB ఉన్నదా, సో 5 మెయిల్స్ పెట్టుకోండి, 500 GB మీరు ఇందులో పొందండి. సో ఈజీగా మీరు 500 GB, 1000 GB ఎంత ఉన్నా సరే ఫొటోస్ అన్నీ కూడా, వీడియోస్, మీ ఫొటోస్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇందులో సేఫ్గా దాచుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లౌడ్ స్టోరేజ్ యాప్. సో మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో అప్గ్రేడ్కి వెళ్తే ఇంకా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. సో ఆల్రెడీ వీడియో మీద సో ఇప్పుడు అప్డేట్ అయ్యింది. సో చాలా బాగున్నది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలాగున్నదని మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోనే ఇంకా మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.